ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ప్రారంభిద్దాం అనుకున్నవి అవి వాయిదా పడే పరిస్థితిగా గోచరిస్తుంది. అనుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయని చెప్పి భావిస్తే అవి మరింత ఎక్కువయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా నిర్మాణ సంబంధమైన విషయాలు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలు పూర్తిగా ఇబ్బందికరమైన వాతావరణంలో పడతాయి. ఇవన్నీ కూడాను సర్దుకోవాలంటే కొంత సమయం పడుతుంది, అప్పటి వరకు మనం వేచి ఉండాలి అనేటువంటి భావంతో ఉంటారు. నిత్యావసరమైనటువంటి ఖర్చులు కానివ్వండి, పిల్లల్ని చదివించడానికి అవసరమైనటువంటి డబ్బులు కానివ్వండి, వీటి విషయంలో ఏం చేయాలని చెప్పినటువంటి ఒక ఆలోచన వస్తుంది. మీరు పెట్టుబడి పెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో అందులో నష్టపోరు కానీ అది తీసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునే విధానం వల్ల కొంతవరకు ఊరట చెందగలుగుతారు, మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. దూరం ఆలోచించి గతంలో మనం చేసిన ఈ బంగారం కొనుగోలు చాలా మంచిదైంది అని చెప్పని ఎంతగానో ఆనందపడతారు. ముఖ్యంగా వివాదాస్పదమైన విషయాలకి దూరంగా ఉంటారు, యూనియన్ కార్యక్రమాల్లో కూడాను చురుగ్గా పాల్గొంటారు. మీ మీద విమర్శలు వచ్చినా సరే మీ పద్ధతుల్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో అన్నీ నిశ్చయమైపోతాయి, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాదు అనుకున్నటువంటి సంబంధం కూడా వాళ్లే కావాలని చెప్పి వచ్చి చేసుకుంటారు, సంబంధం కలుపుకుంటారు. వివాహం అయితే నిశ్చయం చేసుకుంటారు, కానీ దాన్ని ఎప్పుడు చేయాలనే తేదీని మాత్రం నిర్ణయం చేయలేరు. దానికి కొంత సమయం పడుతుందని చెప్పని ఉభయ వర్గాల వాళ్ళు అనుకోవటం అనేది జరుగుతుంది. రవాణా రంగంలో ఉన్నవారికి చాలా ఇబ్బందికరమైన కాలం, సినీ రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా ఇబ్బందికరమైన కాలంగానే గోచరిస్తుంది. ఏది ఏమైనా మంచి రోజులు రావడానికి కొంత సమయం వేచి ఉండాలి. ఇది సామూహికంగా అందరికీ వచ్చినటువంటి ఇబ్బంది కానీ మన ఒక్కడికి వచ్చేది కాదు అని సర్దు చెప్పుకుంటారు. ప్రజల్లో వెల్లువెత్తినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది కూడా మీరు అనుభవిస్తున్నారు, అంతేగాని మీకు ప్రత్యేకంగా వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కార్యాలయంలో మాత్రం మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కొంతమంది విషయంలో అవి చేసి వాళ్ళకి ప్రయోజనాలు అందిస్తారు, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలని శక్తి కొద్దీ చేయగలుగుతారు, మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా December 5 నాడు సుబ్రహ్మణ్య షష్ఠి, తిథుల్లో శ్రేష్ఠి. ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి సుబ్రహ్మణ్య పాశుపతి హోమం చేయిస్తే అన్ని రకాల సర్పదోషాలు పోతాయి. సుబ్రహ్మణ్య పాశుపతి హోమం చేయించలేని వాళ్ళు సిద్ధగంధంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయటం, పాలతో అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. దీనివల్ల కూడాను సర్పదోషాలు పూర్తిగా పోతాయి, మానసికమైనటువంటి ధైర్యం, సంతోషం ఏర్పడుతుంది. ఈ సింహరాశి వారికి రోజ్ కలర్ బాగుంటుంది. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. అదృష్ట సంఖ్య 9. మానసికమైనటువంటి ధైర్యంతో మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దాన్ని విజయవంతంగా సాధించగలుగుతారు. మీరు నిరుత్సాహపడద్దు.